केटी रामाराव अहंकारंतो अधिकार मदंतो खंड कावरमच्चि कल्लु नेत्तिकेक्कि तेलंगाणा प्रजलनु पंदिकोक्कुलागा मेक्कि दोचुक तिनि इयालोक बीसी बिड्डनु यादाद्रि टेंपुल केल्लि प्रमाणं चेस्ते इष्टमुन्नट्टुगा माट्लाडुता उन्नाडु। दीनि भारतीय जनता पार्टी राष्ट्र शाख पक्षान तीव्रंगा हेच्चरिस्ता उन्नाम। ముందుగా కేటీ రామారావు తెలుసుకోవాలి, కేటీఆర్ బిడ్డ నువ్వు అసలు హిందూకు పుట్టినవా, ముస్లిం పుట్టినవా, క్రిస్టియన్కు పుట్టినవా, ఒకసారి మరి నీ అయ్యవను కనుక్కొని తెలుసుకొని సమాజం చెప్పు. వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 100కి 80% పైగా ఉన్నటువంటి బీసీలందరికీ బండి సంజయ్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బండి సంజయ్ గారినే కాదు, బీసీ సమాజాన్నే కాదు, ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఏం నీ అయ్య కట్టింది అనుకుంటున్నావు యాదాద్రి టెంపుల్ను, లేకపోతే నీ తాత కట్టిందా, నీ ముత్తాత కట్టిందా? ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసినటువంటి ఆ యాదాద్రి దేవాలయం ఇవాళ హిందూ సమాజం అందరూ కూడా ప్రతి ఇంట్లో అయినా ప్రతి ఊర్లో అయినా ఈ ప్రాంతం అయినా ఈ దేశంలో అయినా మంచి చెడులు జరిగినప్పుడు తప్పు లోపులు జరిగినప్పుడు ఎవరైనా ప్రజల మధ్యలో మాట్లాడుకునేది ఈ దేవుని ముందట అంటే పవిత్రమైనటువంటి దేవాలయంలో తప్పులు ఒప్పులు అన్నిటి కూడా పరిష్కారం చేసుకున్నటువంటి వేదిక హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక వేదిక ఆ దేవాలయం. ఎలా నువ్వు రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా పాలన చేస్తూ ఇవాళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మీకు దమ్ముతో దమ్మున్నటువంటి బిడ్డ, బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి నీ అయ్యకు నీకు సవాల్ విసిరితే ముఖం చాటేసి దమ్ము లేక ధైర్యం లేక తప్పులు మీరు చేసారు కనుక టెంపుల్కు రాలేకపోవడమే కాదు కదా, ఇంత అహంకార మతంతో మాట్లాడుతూ ఉన్నారా? ఇలా బీసీ సమాజం తిరగబడుతుంది, నీ అధికార దాహాన్ని నీ అహంకారాన్ని నడి బజార్లో బొంద పెడతాం బిడ్డ, ఏం దొరతనం చేస్తా ఉన్నావా? నీ కొరకు నీ అయ్య కొరకు నీ కొంప కొరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేమందరం కూడా ఏకమై సాధించినటువంటి తెలంగాణ, ఈ 4.5 కోట్ల ప్రజానీకం అందరం ముక్త కంఠంతో ఏకమై సాధించినటువంటి తెలంగాణ మీద పడి ఇష్టం వచ్చినట్టుగా అయ్య కొడుకు మామ అల్లులు మరి కుటుంబ పరివారం అంతా మీ కుటుంబం రాజ్యం కొరకు అనుకుంటా ఉన్నారు బిడ్డ. ఎవరు చెప్పాడు నీకు? నీ అయ్య ఆ విధంగానే మదం ఎక్కి మాట్లాడతాడు, నువ్వు ఆ విధంగానే కొవ్వ ఎక్కి మాట్లాడతావు, నీ చెల్లో తీరు మాట్లాడతాడు, నీ బావో తీరు మాట్లాడతాడు. బిడా ఖబర్దార్, హెచ్చరిస్తా ఉన్నాం, నీ అహంకారాన్ని నీ దొరతనాన్ని ఈ తెలంగాణ తల్లిని గడిలో బందీ చేసినావు కదా, ఇవాళ బీసీ సమాజం అందరం ఏకమవుతా ఉన్నారు. ఇప్పటికే బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం అంతటా కూడా మరి ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఏకం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ, చైతన్య మహేంద్ర బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణమైనటువంటి మీకు మీ దొరలకు మరి గోరి కట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి కనుక వెంటనే క్షమాపణ చెక్కపోతే రాష్ట్రం మొత్తం ప్రజానీకం అందరూ అందులో ప్రధానంగా బీసీ సమాజం అందరం ఏకమవుతాం. అందుకే ఈ సందర్భంగా మునుగోడు ప్రజానీకం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మగౌరవం, మునుగోడు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కొరకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినటువంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి అయినా కేటీఆర్ అయినా మరి హరీష్ రావు అయినా ఏ విధంగా ధనబలంతో అహంకారంతో ఇవాళ రాక్షస పాలన కొనసాగిస్తూ నిజాం నవాబుకు వారసులుగా, ఎందుకంటే నిజాం నవాబు ఏ విధంగా అయితే రాష్ట్రంలో మరి ప్రజలందరినీ ఇష్టం వచ్చినట్టుగా వేధింపులకు గురి చేసిందో ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అదే అహంకారంతో మరి నిజాం నవాబుకు వారసులుగా పరిపాలిస్తూ సమాజాన్ని అందరినీ కూడా అంటరాని వాళ్ళుగా మరి చులకన చేస్తూ చేసినటువంటి ప్రయత్నాన్ని మునుగోడు ఎన్నికలలో దెబ్బతీయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అందులో ఈ మదంతో మాట్లాడుతూ కొవ్వేడుతూ మాట్లాడుతూ ఖండ కావులంతో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.